హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి సొరకాయ చట్నీ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మనం చూద్దామండి టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది అచ్చం రోట్లో చేసినట్లుగానే ఎంతో టేస్టీగా ఉంటుందండి మీరు కనుక ఎలా చేశారంటే సో తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది సో ఇంకా లుక్ లుక్వైజ్గా ఎమ్మీగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తిన్నాం అనుకోండి ఇంకా ఎమ్మీగా ఉంటుంది సో ఇంకా మనం లేట్ వచ్చకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి ఇంకా ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసుకుని దాంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెట్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు దీంట్లోకి కొన్ని పల్లీలు వేసుకున్నాను ఈ పల్లీలు వేసుకుని ఒక వన్ మినిట్ తర్వాత ఇంకా దీంట్లోకి కొన్ని ధనియాలు వేసానండి సో రెండు కూడా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి కట్ చేసిన చిల్లీ వేసుకున్నాను రెడ్ చిల్లీ అండ్ అలాగే గ్రీన్ చిల్లీ కూడా సో కారానికి సరిపోను చూసి వేసుకోండి సో ఇంకా ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై ఇవ్వాలండి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా అలాగా కలిపేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయి ఇంకా చూస్తున్నారు కదా చక్కగా మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇంకా సో ఇంకా ఇప్పుడు వీటిని తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు ఇంకో సైడ్ ఇలాగ నేను సొరకాయ ముక్కలను కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా సో ఇంకా ఇప్పుడు అదే కళాయిలోకి కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని వీటిని ఒకసారి ఆయిల్లోనే మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు వేసుకోవాలండి వేసుకునే రెండింటిని కూడా ఒకసారి ఇలాగా కలుపుకోవాలన్నమాట ఇంకా ఇలాగా టమాటాలు కూడా వేయటం వల్ల మనం చేసే సొరకాయ పచ్చడి మరింత టేస్టీగా ఉంటుందండి ఇంకా సో ఇలాగ కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక నాలుగైదు వెల్లుల్లి వేసుకోవాలి అండ్ అలాగే పులుపుకి పులుపు కోసం అనేసి కొంచెం చింతపండు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒక టెన్ మినిట్స్ అలాగా చల్లారినివ్వాలండి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇప్పుడు మనం వేయించిన పల్లీలు అండ్ అలాగే ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సొరకాయ ముక్కలు సో ఇంకా ఇవి కూడా వేసుకోవాలండి వేసుకొని దీనిలోకి కొంచెం పసుపు అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని సో ఒకసారి వీటన్నిటిని కూడా చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా చక్కగా మంచిగా గ్రైండ్ అయిపోయింది ఇంకా సో దీన్ని ఇప్పుడు మనం ఒక సైడ్కి పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కళాయిలోకి ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ క్యారెట్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి తుంపి పెట్టుకున్న ఈ రెడ్ ఎండుమిర్చిని వేసుకోవాలండి తర్వాత అలాగే పోప్స్ కూడా వేసుకొని ఇవి రెండు కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసిన ఈ చట్నీ వేసుకోవాలండి వేసుకొని ఇంకా మొత్తం కూడా మంచిగా ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇంకా సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలాగా పోపు వేసుకున్నప్పుడు మంచిగా గుమ్మగుమలాడుతూ మంచి స్మెల్ వస్తుంది సో తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది సో ఇలాగ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవటమేనండి ఇంకా సో మన ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ సొరకాయ పచ్చడి చక్కగా రెడీ అయిపోతుంది ఇంకా తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్